మానవుడు ఏనాటికీ లోకహితం చేయలేడు భగవంతుడే అన్నీ చేస్తున్నాడు ఎవడు సూర్య చంద్రాదులను సృజించాడో తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యభావం నింపాడో మహాత్ముల హృదయాల్లో దయ సాధుభక్తుల హృదయ సీమల్లో భక్తిని ప్రసాదించాడో ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూర్చుతున్నాడు కోరికలు లేక కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు చేసే పనులన్నీ సత్కర్మలే అయినా నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది ఇలాంటి నిష్కామ కర్మ చేస్తుంటే భగవద్ దర్శనం కలుగుతుంది మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది భగవంతుడి పట్ల ప్రేమ జనిస్తుంది భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు భగవంతుడి మీద ప్రేమ కలిగితే అంటే పూజ హోమం యాగం యజ్ఞాలు ఇలాంటి కర్మలు ఆచరించడానికి ఎక్కువ అవసరం ఉండదు గాలి వీచనంత వరకే విసనకర్ర ప్రయోజనం దక్షిణపు గాలి వీచన ఆరంభిస్తే విసనకర్ర అవసరం లేదు మీ లోపల మేలిమి బంగారం ఉంది మీకు ఇంకా దాని జాడ తెలియలేదు కాస్త మట్టితో కప్పబడి ఉంది ఒక్కసారి దాని జాడ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారం తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించదు కదా